Hello, welcome to Quantitative Exams Library. Inkana channel subscribe cheskonu valante tappakunda channel aithe subscribe cheskondi. Manaku Andhra Pradesh lo court exams aithe jarugutunnayi kada. Already shift 1 lo jarigina prashnalato video chesanu. Chudakapothe paina INA symbol daggara video drastha na akkadinde aithe chudandi. Ee video lo manu second shift lo jarigina memory based question analysis aithe cover chedam. ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళు మిస్ అవ్వకుండా మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు గుర్తున్న క్వశ్చన్స్ అనేవి మన ఛానల్లో ఏదైనా వీడియో ఓపెన్ చేసి ఆ కింద కామెంట్ చేయడం కానీ లేదా డైరెక్ట్గా నాకు ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేయడం కానీ మిస్ అవ్వకుండా చేయండి. ఎక్కువ మంది క్వశ్చన్స్ షేర్ చేస్తారని వీడియో అనేది ఎఫిషియెంట్గా చేయడానికి అయితే యూజ్ ఉంటుంది. ఓకే, మొట్టమొదటిగా బై కామరిజం రెండు సభల పద్ధతి అనేది ఏ దేశం నుండి తీసుకున్నారో అని అడిగారు. సో యునైటెడ్ కింగ్డమ్, ఓకే, బ్రిటన్ దేశం నుండి తీసుకోవడం జరిగింది. యూకే అన్న బ్రిటన్ అన్న ఒకటే. సోర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద మార్నింగ్ కూడా అడిగాడు షిఫ్ట్ 1 లో కూడా. నేను ఆల్రెడీ ఆ టాపిక్ మీద వీడియో చేశాను. సో మన టెలిగ్రామ్ లో మనకి రీసెంట్ గా షేర్ చేశాను, చెక్ చేయండి. టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మనకి టెలిగ్రామ్ యాప్ లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని యాస్టిస్ గా ఇక్కడ ఉన్నట్టు ఎంటర్ చేసి సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి 40K+ ఫాలోవర్స్ ఉంటారో కన్ఫర్మ్ చేసుకుని అయితే జాయిన్ అవ్వండి. బాబా ఫక్రుద్దీన్ దర్గా ప్యాలెస్, బాబా ఫక్రుద్దీన్ దర్గా ప్యాలెస్ ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ లో అని అడిగారు. పెనుకొండ అనంతపురంలో అయితే ఉంటుంది. అలాగే టెంజిన్ నార్క అడ్వెంచర్ అవార్డు యొక్క ప్రైజ్ మనీ ఎంత అని అడిగారు. మార్నింగ్ షిఫ్ట్ లో కూడా అవార్డు రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారు. 15 లక్షల రూపాయలు అయితే ప్రైజ్ మనీ ఉంటుంది. అలాగే రొట్టెల పండుగ, ఓకే, రొట్టెల పండుగ ఎక్కడ జరుపుకుంటారో ఆంధ్రప్రదేశ్ లో అని అడిగారు. నెల్లూరు జిల్లాలో అయితే జరుపుకుంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో లోక్సభ సీట్లు ఎన్ని అని అడిగారు. 25 లోక్సభ సీట్లు అయితే ఉంటాయి ఆంధ్రప్రదేశ్ కి. అలాగే I2 U2 గ్రూప్ రిలేటెడ్ గా ప్రశ్న అడిగారు. ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ చేయాలి. ఆప్షన్స్ లో మనకి I2 U2లో లేని దేశం ఏంటి అని అడిగారు. లేని దేశం తెలుసుకోవాలంటే ముందు ఉన్నవి ఏంటో తెలియాలి కదా. I2 U2లో ఉన్నవి ఏంటి అంటే I2 అంటే ఇండియా మరియు ఇజ్రాయెల్, U2 అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు యునైటెడ్ స్టేట్స్. ఓకే, యూ మీద రెండు దేశాలు ఉంటాయి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE మరియు US. ఐ మీద రెండు ఉంటాయి, ఇండియా మరియు ఇజ్రాయెల్. ఓకే, గుర్తుపెట్టుకోండి I2 U2 భారతదేశం, అలాగే ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు యునైటెడ్ స్టేట్స్. అలాగే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ఉంది కదా ఆంధ్రప్రదేశ్ లో. ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి ఎలిజిబిలిటీ అర్హత ఏంటి అంటే 5 లక్షల కన్నా తక్కువ ఆదాయం, ఓకే, సంవత్సర ఆదాయం 5 లక్షల కన్నా తక్కువ ఉన్నా ఎవరన్నా సరే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి అయితే అర్హులు అవుతారు. అలాగే డేర్ టు డ్రీమ్ 2.0 అనేది ఎవరు లాంచ్ చేశారో అని అడిగారు. DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అయితే లాంచ్ చేసింది. అలాగే పరమ కమరూప సూపర్ కంప్యూటర్, ఓకే, పరమ కమరూప సూపర్ కంప్యూటర్ ని ఏ ఐఐటిలో ప్రారంభించారో అని అడిగారు. ఐఐటి గౌహతిలో అయితే ప్రారంభించారు. సో ఐఐటి రిలేటెడ్ బిట్స్ చూసుకోండి అడుగుతున్నాడు. అలాగే కోటప్పకొండ టెంపుల్లో గాడ్ నేమ్ ఏంటి, కోటప్పకొండలో గుడి దేవుడు పేరు ఏంటి అని అడిగారు. లార్డ్ శివ, శివుడు అయితే కోటప్పకొండలో గుడిలో దేవుడు పేరు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్స్ రూల్, ఓకే, ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్స్ రూల్ రిలేటెడ్ అయితే ప్రశ్న అడిగారు. జయ ఆంధ్ర మూమెంట్ టైంలో మనకి ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్స్ రూల్ అయితే పెట్టడం జరిగింది 1973 సంవత్సరంలో. అలాగే మనకి స్టడీ ఆఫ్ ప్లాంట్స్, ఓకే, రిలేటెడ్ అడిగారు. స్టడీ ఆఫ్ ప్లాంట్స్ అంటే బాటనీ అయితే చెప్పుకోవచ్చు. అలాగే వెన్ వాజ్ ద ఫస్ట్ యాన్యువల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఆంధ్ర మహాసభ హెల్డ్, ఆంధ్ర మహాసభ మొట్టమొదటి వార్షిక సదస్సు ఎప్పుడు జరిగింది అని అడిగారు. 1930 సంవత్సరంలో అయితే జరిగింది. అలాగే బిఫోర్ ఇండిపెండెన్స్ హూ ఓన్ ద మెడల్స్ ఫ్రమ్ ఇండియా ఇన్ ఒలింపిక్స్, ఓకే, స్వతంత్రం రాకముందు ఒలింపిక్స్ లో భారతదేశం నుండి ఎవరు పథకం గెలుచుకున్నారు అని అడిగారు. స్వతంత్రం రాకముందు అయితే నార్మన్ పిచ్చాడ్ అయితే మనకి ఒలింపిక్స్ లో మెడల్ అయితే సాధించడం జరిగింది. అలాగే మనకి టాప్ కంట్రీ ఇన్ ఇంప్లిమెంటింగ్ ద ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అమల్లో మనకి మొట్టమొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అని అడిగారు. చండీగఢ్. ఇది ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి, ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఇదా ఆన్సర్ ఇదా కాదా అని చెప్పి నాకు కొంచెం డౌట్ ఉంది. అలాగే మనకి సింఫో ఫోక్ డాన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అడిగారు. సింఫో జానపద నృత్యం అనేది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. ఒకటి గమనించండి, ఇది క్వశ్చన్ పేపర్ మనకి ఎగ్జాక్ట్ గా రాదు కదా, జస్ట్ మెమరీ బేస్డ్ మనకి ఎగ్జామ్ రాష్ట్రం వాళ్ళు గుర్తుపెట్టుకుని చెప్తారు కాబట్టి కాస్త యాక్యురసీ అనేది, సో మనకి అటు ఇటుగా వాళ్ళు కూడా చెప్పడం మనం ఒకటి అర్థం చేసుకోవడం కొంచెం అయితే మిస్ అవుతుంది. సో ఆన్సర్ కూడా మనకి హర్రీగా చేస్తాం కాబట్టి వీడియో అనేది తక్కువ టైంలో ఒక్కొక్కసారి మీరు కూడా వెరిఫై చేసుకుంటూ ఉండండి. RBI ARC యాక్ట్ రిలేటెడ్ గా అయితే క్వశ్చన్ అడిగారు. ARC అంటే అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ రిలేటెడ్ గా. ఇది ఎగ్జాక్ట్ ఫుల్ క్వశ్చన్ అయితే ఐడియా లేదు. అలాగే వివేకవర్ధిని జర్నల్, వివేకవర్ధిని పత్రికను స్థాపించింది ఎవరు అని అడిగారు. వీరేశలింగం పంతులు, ఓకే. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైక్స్ ద మినిమం క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఫర్ సెటింగ్ అప్ ఆఫ్ ఏఆర్సీ అంటే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ, ఓకే, ఏఆర్సీలు ఏర్పాటు చేయడానికి కనీస మూలధన అవసరాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్ని కోట్లకు పెంచింది అని అడిగారు. యాక్చువల్గా బిఫోర్ 100 కోట్లు ఉండేది, 100 కోట్ల నుండి మనకి 300 కోట్లకు 300 కోర్ రూపీస్కి అయితే పెంచడం జరిగింది. అలాగే మనకి కుంభిపట్టు ఫోక్ మ్యూజిక్, ఓకే, కుంభిపట్టు ఫోక్ సంగీతం ఏ రాష్ట్రానికి సంబంధించిందని అడిగారు. ఇది తమిళనాడుకి సంబంధించింది.
అలాగే 5700 కోర్ ఫర్ విద్యా దీవెన అండ్ వసతి దీవెన స్కీమ్. ఓకే, విద్యా దీవెన వసతి దీవెన పథకానికి కేటాయించిన అమౌంట్ అయితే అడిగారు, 5700 కోట్లు అయితే కేటాయించారు బడ్జెట్ రిలేటెడ్ గా, ఇది కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. అలాగే మనకి ఏషియా పసిఫిక్ పర్సనైజ్డ్ హెల్త్ ఇండెక్స్, ఏషియా పసిఫిక్ పర్సనైజ్డ్ హెల్త్ ఇండెక్స్ లో భారతదేశం ర్యాంక్ ఎంత అని అడిగాడు, 10th ర్యాంక్, 10వ స్థానంలో అయితే ఉంటుంది. అలాగే ఏపీ టైగర్ పాపులేషన్ 2018 స్టూడ్స్ ఇన్ 12th ప్లేస్ అమంగ్ ద స్టేట్ హ్యావింగ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్స్. ఓకే, 2018 సంవత్సరంలో అత్యధిక పులులు ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ టైగర్ పాపులేషన్ లో ఎన్నో స్థానంలో ఉంది అని అడిగారు, 12వ స్థానం 12th ర్యాంక్లో అయితే ఉంది. అలాగే ఏపీ కల్చరల్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్, ఏపీ సాంస్కృతిక మండలి ఏర్పాటు చేసిన సంవత్సరం అడిగారు, 1996. అలాగే టోటల్ ఫ్లో డిస్టెన్స్ ఆఫ్ రివర్ గోదావరి ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, మనకి మార్నింగ్ షిఫ్ట్ లో తుంగభద్ర అనేది ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది అని అడిగారు, అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గోదావరి అనేది మొత్తం ఎంత దూరం ప్రవహిస్తుంది అని అడిగారు, రివర్స్ అనేవి ఆంధ్రాలో తెలంగాణలో ఎంతెంత దూరం ప్రవహిస్తున్నాయి అనేది అయితే చూసుకోండి, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మనకి 772 కిలోమీటర్లు అయితే ప్రవహిస్తుంది, ఒకసారి మీరు కూడా వెరిఫై చేయండి ఆన్సర్ అనేది. అలాగే విచ్ ఆర్టికల్ అపాయింట్స్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఓకే, మనకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించే ఆర్టికల్ ఏంటి అని అడిగారు, ఆర్టికల్ 217. అలాగే థర్డ్ లీస్ట్ లిటరసీ స్టేట్, ఓకే, మూడవ అత్యల్ప అక్షరాస్యత రాష్ట్రం, ఓకే, లీస్ట్ అయితే మనకి లీస్ట్ ప్లేస్ లో ఉన్నది అయితే బీహార్, లీస్ట్ కాకుండా థర్డ్ లీస్ట్ సంథింగ్ అయితే అడిగారు, సో ఎగ్జాక్ట్ ఐడియా లేదు థర్డ్ లిస్ట్ అంటే కింద నుండి థర్డ్ లిస్ట్ ఏ విధంగా అడిగాడు అన్నది పూర్తిగా. ఓకే, 2011 జనాభా లెక్కల సెన్సెక్స్ అయితే అడుగుతున్నారు, చూసుకోండి. థర్డ్ లిస్ట్ రిలేటెడ్ అయితే అడిగారు బీహార్, అయితే లీస్ట్ అడిగితే బీహార్ కానీ లీస్ట్ అడగకుండా థర్డ్ లిస్ట్ అయితే అడిగారు. అలాగే కడప డిస్ట్రిక్ట్ నుండి సపరేట్ అయిన జిల్లా ఏంటి అని అడిగారు, అన్నమయ్య జిల్లా. రీసెంట్ గా మన కడప జిల్లా నుండి అన్నమయ్య జిల్లా అయితే మనకు కొత్తగా ఏర్పడింది కదా. ఓకే, అలాగే ఇందాక చూసాం కదా బ్రిటిష్ పార్లమెంట్ మనకి రెండు సభల బైకామిజం అనేది ఎక్కడ నుండి తీసుకున్నా, యూకే నుండి. దీంతో పాటుగా పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ కానీ, ఐడియా ఆఫ్ సింగిల్ సిటిజన్షిప్ ఏక పౌరసత్వం కానీ, కాన్సెప్ట్ ఆఫ్ రూల్ ఆఫ్ లా కానీ, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ స్పీకర్ అండ్ హిజ్ రోల్ కానీ, లెజిస్లేటివ్ ప్రొసీజర్, క్యాబినెట్ సిస్టమ్, అలాగే మనకి ప్రోగ్రేటివ్ రైట్స్, పార్లమెంటరీ ప్రివిలేజ్, ఇవన్నీ కూడా మనకి బ్రిటన్ యూకే నుండి అయితే మనకి తీసుకోవడం అయితే జరిగింది. ఓకే, అలాగే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఎంత డబ్బు ఇస్తారు అని చెప్పి వైఎస్ఆర్ పథకంలో మనకి హామీ చేశారు అని క్వశ్చన్ అడిగారు, ఇది మార్నింగ్ షిఫ్ట్ లో అడిగిన ప్రశ్న. సో ఇలా కూడా అడుగుతున్నాడు, అంటే మనకి వైఎస్ఆర్ మేనిఫెస్టో తెలిస్తే కానీ వాళ్ళు ఎంత హామీ ఇచ్చారు మనకి అన్నది అయితే మనకి తెలియదు, ఇలా కూడా అడుగుతున్నాడు. సో గుర్తుపెట్టుకోండి, ఈ టైప్ లో కూడా ప్రశ్నలు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది. అలాగే గ్రామ సేవా ప్రోగ్రామ్ ఏ బ్యాంక్ లాంచ్ చేసింది అని అడిగారు, ఎస్బీఐ. రెండు కూడా మనకి ఈ రోజు మార్నింగ్ షిఫ్ట్ లో అడిగిన ప్రశ్నలు మిస్ అయ్యే మళ్ళీ చెప్తున్నాను. ఓకే, సో ఎగ్జామ్ రాసిన వాళ్ళు తప్పకుండా ఇంకేదైనా క్వశ్చన్స్ మిస్ అయితే కామెంట్ చేయండి, అలాగే థర్డ్ షిఫ్ట్ రాసిన వాళ్ళు కూడా క్వశ్చన్స్ మర్చిపోకుండా సెండ్ చేయండి. ఓకే, ఇది మనకి సెకండ్ షిఫ్ట్ వీడియో అనేది. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోకండి, మీకోసం నేను క్వశ్చన్స్ అనేవి గ్యాదర్ చేసి వీడియోని చేస్తాను కాబట్టి వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయాలి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫేస్బుక్ వాట్సాప్ టెలిగ్రామ్ లో కూడా వీడియోని షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ యాప్స్ లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ మీరు సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరు అయితే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.